హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. నిజానికి అది అప్డేట్ కంటే హెచ్చరిక అనే చెప్పొచ్చు. గతంలోనే ఇళ్ల పట్టాలకు సంబంధించి వచ్చింది, ఇప్పుడైతే టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ఈ హెచ్చరిక అయితే చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. లబ్ధిదారుడికి ధృవీకరణ పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావు, కమిషనర్ శారదాదేవి. ముఖ్యంగా చూస్తే టిట్కో ఇళ్ళు అమ్మినా లేక కొన్నా కేసులు అయితే నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇదే విషయం అయితే గతంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇళ్ళు అయితే అమ్ముతున్నారని చెప్పేసి వచ్చింది. వారి మీద కూడా కేసులు అయితే నమోదు చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు టిట్కో ఇళ్ళు కూడా కొన్న అమ్మినా కూడా కేసులు నమోదు చేస్తామంటున్నారు. మంగళగిరిలో టిట్కో గృహాలు పొందిన లబ్ధిదారులు ఇళ్లను విక్రయిస్తే విక్రయించిన వారితో పాటు, అంటే అమ్మిన వారితో పాటు, కొనుగోలుదారులపై కూడా కేసులు పెడతామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఇళ్లను విక్రయించకూడదని, ఏదైనా అవసరం ఉంటే తామంతా అంటగా ఉంటామని తెలిపారు. లబ్ధిదారులకు గృహాలు అందజేసిన సమయంలో కొంతమందికి రిజిస్ట్రేషన్ల సమస్య తలెత్తి ఇల్లు ఇవ్వలేకపోయామని వాళ్ళందరూ ఎంతో బాధపడి ఉంటారని చెప్పారు. అలాంటి వారందరికీ ఇల్లు ఇస్తానని ఆనాడే చెప్పానని, అదేవిధంగా ఈరోజు రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించి వారికి ఇళ్లను అందజేస్తున్నట్లు చెప్పారు. నగరపాలక కార్యాలయ ఆవరణలో టిట్కో గృహాలు రిజిస్ట్రేషన్ నిలిచిపోయిన వారందరికీ సోమవారం రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. 174 మందికి ధ్రువపత్రాలు అందజేయగా మరో 185 మందికి గృహాలు అందజేయాల్సి ఉందని తెలిపారు. సదుపాయాలు కల్పించినందున లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయాలన్నారు. గృహ సముదాయాలకు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదించినట్లయితే తెలిపారు. ఇంకా చిన్నారుల కోసం పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్, పాఠశాల భవన్ ఇవన్నీ కూడా త్వరలోనే కడతామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా సరే టిట్కోయిల్ వచ్చిన వారు ఒకళ్ళు ఎవరికైనా అమ్మినా కొన్నా అమ్మిన వారి మీద, అలాగే కొనుక్కున్న వారి మీద కూడా కేసులు అయితే నమోదు చేస్తామని హెచ్చరించారు.